దేశంలో ఇటీవల విపరీతంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు అధికంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ధరలు నియంత్రణలో విఫలమైందని మాజీ మంత్రి టీడీపీ రాజం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ తెలిపారు. శనివారం పాలకొండ రోడ్డు నుండి బస్టాండ్ వరకు ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం రోడ్లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇసుక మద్యం అమ్మకాలతోనే పరిపాలన సాగుతుందని తెలిపారు. కరోనా కారణంగా ప్రజలు ఎన్నో కష్టనష్టాలు పడుతున్నారని, ధరలు అధికంగా పెరగడం వలన మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు డీజిల్ గ్యాసు అలాగే నిత్యావసర సరుకులు ధరలు పెరిగినందుకు నిరసనగా ఈరోజు పాలకొండలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈరోజు ఏలాం జంక్షన్ నుంచి దుర్గగుడి వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిని తెలుగుదేశం పార్టీ తరఫున పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి, అలాగే గ్యాస్ ధరలు పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. ఈరోజు సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా సిగ్గుచేటు. కరోనా వలన ప్రజలు ఒక పక్కన చనిపోతున్నారు. కరోనా వలన ఈరోజు ప్రజలకి పని లేకుండా పోయింది. అలాగే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిత్యావసర ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా ఈరోజు పెరిగిపోవడం చాలా బాధాకరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిరావాలి. మరలా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పాలన వస్తేనే ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుందని ఈ సందర్భంగా పత్రికా మూలంగా తెలియజేస్తున్నాను. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తుంది, ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు తగ్గించరాని ఆ రోజు అసెంబ్లీలో అడగడం జరిగింది. ఈ రోజు మేము కూడా అదే అడుగుతున్నాం. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క లీటర్కి 30 రూపాయలు శస్త్రాస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంటే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.